మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్తు ఎన్నికలపైన ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును హస్తగతం చేసుకోవడం కోసం ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసి నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. నామినేషన్ల దాఖలు పరిశీలన పూర్తయిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 14 జిల్లాలకు చెందిన 83 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు తేలింది. మొత్తం మునుగోడు ఉప ఎన్నికకు 130 నామినేషన్లు దాఖలు కాక పరిశీలన సమయంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 47 నామినేషన్లను తిరస్కరించారు. ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం 83 నామినేషన్ల నుండి నేడు ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో ఎన్ని నామినేషన్ ఉపసంహరించుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా పాలవాయి శ్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి కానున్న నేపథ్యంలో ప్రచార పర్వం ఇప్పటికే జోరందుకుంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోసం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన పర్యటిస్తూ ఓటర్ల మనసును గెలుచుకున్న ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓటు వేయకూడదో వివరిస్తూ టీఆర్ఎస్ కు ఓటు వేయడం వల్ల చేకూరే ప్రయోజనాలు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ ఎన్నికల ప్రచార పర్వంలో తమదైన దూకుడును సాగిస్తున్నారు. ఎలాగైనా మునుగోడు ఎన్నికల విజయాన్ని టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచార పర్వం నిర్వహించగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా నేటి నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. నేటి నుండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బండి సంజయ్ నేడు ఉదయం 11 గంటలకు తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లి గేట్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అజలాపురం, ఎలగండ్లపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 12:30 కొండూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఆపై 4 గంటలకు మర్రిగూడ క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొంటారు. ఇక బండి సంజయ్తో పాటు నేడు ఎన్నికల ప్రచార బరిలోకి బీజేపీ సీనియర్ నాయకురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ రంగంలోకి దిగుతున్నారు. డీకే అరుణ ఎన్నికల ప్రచారాన్ని చూస్తే నేడు చండూరు మండలంలో డీకే అరుణ తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. చండూరు మండలంలోని కొండాపూర్లో 11 గంటలకు, నెర్మట్టలో 12 గంటలకు, ధోనిపాములలో 4 గంటలకు, జోగిగూడెంలో 6 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని డీకే అరుణ చేయనున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తంగట్పల్లిలోని 4, 5, 6, 14, 15 వార్డులలో ప్రచారం నిర్వహించనున్నారు. నేడు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో మునుగోడు మండలంలో బాబు మోహన్ పాల్గొనున్నారు.
మునుగోడు మండలంలోని చల్మిడ వెల్మకన్న రాయిగూడెం జక్కలవారిగూడెం కచారాపురంలలో బాబు మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రచార పర్వంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు 11 మంది ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రతి మండలంలోని రోడ్ షోలు బహిరంగ సభలతో మునుగోడులో ప్రచారాల మోత మోగించనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన పాల్వాయి శ్రవంతి సైతం ప్రచారాన్ని సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల ప్రచారం కోసం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక నామినేషన్ల పర్వం పూర్తయి నేటితో నామినేషన్లకు కూడా ఉపసంహరణ గడువు ముగియనుండటంతో దూకుడుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.